హాయ్, దిస్ ఈజ్ రచ్చ రాజశేఖర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 7.5 HP పెట్రోల్ ఇంజన్ పవర్ వీడర్ గురించి తెలుసుకుందాం. మనకి పవర్ వీడర్ అయితే ఎంతగానో రైతులకు ఉపయోగపడుతుంది. ఈ పవర్ వీడర్లోని ఫస్ట్ మనం అయితే విడి భాగాల గురించి తెలుసుకుందాం. పవర్ వీడర్లో ఉన్న ప్రతి ఒక్క భాగం గురించి తెలుసుకున్న తర్వాత ఈ 7.5 HP పెట్రోల్ పవర్ వీడర్ ఎలా పనిచేస్తుంది అనేది మనం లైవ్లో దాన్ని అయితే దున్ని మట్టిని దున్ని అది ఎలా వర్క్ చేస్తుందో కూడా మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. 7.5 HP పెట్రోల్ ఇంజన్ గురించి మనం తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో వీడియోస్, ఇలాంటి మరెన్నో విషయాలు నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాయి. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఫస్ట్ అయితే పవర్ వీడియో యొక్క టైర్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియోలో కనిపిస్తూనే ఉంది ఆల్రెడీ, ఒకసారి చూడండి. మన ఇంటి దగ్గర నుండి మన బావి దగ్గర కావచ్చు, మన పొలం దగ్గరికి, మన చేను దగ్గరికి మనమైతే ఈజీగా మన స్కూటీని ఎలా ఆపరేట్ చేసుకుంటామో అలా మనమైతే తీసుకెళ్ళొచ్చు. ఒక ప్లేస్ నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి చాలా ఈజీ అండి ఈ పవర్ వీడర్స్. ఈ పవర్ వీడర్స్కి మనకైతే రబ్బర్ టైర్స్ ఏ ఉంటే మనం మన స్కూటీకి కానీ బైక్ కానీ ఎలా టైర్స్ ఉంటాయో అలానే మనకైతే ఈ పవర్ వీడర్ కూడా టైర్స్ అనేది ఉంటాయి. అందులో ట్యూబ్ కూడా ఉంటుందండి. ఆ ట్యూబ్ కూడా మనం పంచర్ అయితే మాత్రం మనమైతే ఖచ్చితంగా పంచర్ చేసుకోవాలి. మన బైక్ ఎలా చేసుకుంటామో మన పవర్ వీడర్ కూడా అలానే టైర్స్ ఉంటాయండి. రెండు టైర్స్ ఉంటాయి. ఆ రెండు టైర్స్ని ఉపయోగించి మనమైతే మన ఇంటి దగ్గర నుంచి చేయిన్ దగ్గర నుంచి మళ్ళీ మన ఇంటి దగ్గరికి మనమైతే ఈజీగా దాని అయితే తీసుకెళ్ళొచ్చు, తీసుకురావచ్చు. రెండోది పవర్ వీడర్కి అయితే గేర్స్ ఉంటాయండి. మనం బైక్ ఎలా గేర్ వేసుకొని మనమైతే బైక్ని స్టార్ట్ చేసుకుంటాము, మనం ఈ పవర్ వీడర్ కూడా స్టార్ట్ కావాలంటే మనమైతే గేర్ వేసుకోవాలి. గేర్ వేసుకుంటే మాత్రమే మనకైతే ఈ పవర్ వీడర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ పవర్ వీడర్కి అయితే డ్యూయల్ క్లచ్ హ్యాండిల్ అయితే ఉంటుంది. మనకైతే హ్యాండిల్కి అనేది మనం ఇలా పట్టుకుంటాం కండి. ఇలా పట్టుకున్నప్పుడు మనకైతే క్లచ్ అయితే మనకైతే డ్యూయల్ క్లచెస్ ఉంటాయి. లెఫ్ట్ ఉంటుంది, రైట్ క్లచ్ అయితే ఉంటుంది. మనం క్లచ్ పట్టుకుంటే మాత్రమే మనకైతే పవర్ వీడర్ ముందుకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ పవర్ వీడర్ని కూడా మనం చైన్లో కానీ మనం పొలంలో కానీ దీన్నైతే మనం ఆపరేట్ చేసుకునేటప్పుడు దీనికైతే ఖచ్చితంగా హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ని కూడా చిన్నపిల్లలు కావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ ఏజ్ వాళ్ళు కూడా దీన్నైతే ఆపరేట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు మనం ఈ హ్యాండిల్ని పట్టుకొని ఆపరేట్ చేసేటప్పుడు మనకైతే హ్యాండిల్ చిన్నపిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి మనం ఈ పవర్ వీడర్ యొక్క హ్యాండిల్ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళకి కావాలంటే పెద్దవాళ్ళ మనమైతే ఈ పవర్ వీడర్ యొక్క హ్యాండిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలకు కావాల్సినంత హైట్లో మనమైతే ఈ పవర్ వీడర్ యొక్క హ్యాండిల్ని మనమైతే అడ్జస్ట్ చేసుకోవడానికి మనకైతే స్క్రూ సిస్టమ్ ఇచ్చిందండి. మనం దీనికైతే హ్యాండిల్ ఉంటుంది, దానికి హ్యాండిల్ని బట్టి మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఈ 7.5 HP పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇందులో మనమైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్లో ఓన్లీ మనమైతే పెట్రోల్ని యూజ్ చేయాలండి, డీజిల్ని అయితే అసలు యూజ్ చేయొద్దు. ఓన్లీ ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి 7.5 పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనం ఇందులో ఓన్లీ పెట్రోల్నే యూజ్ చేస్తాం. పెట్రోల్ యూజ్ చేయడానికి మనకైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్లో మనమైతే పెట్రోల్ పోసుకుని అయితే మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంజన్ అనేది. ఈ ఇంజన్ కూడా 4-స్ట్రోక్ ఇంజన్ అండి. చాలా పికప్ అయితే చాలా బాగుంటుంది. ఈ 7.5 HP పెట్రోల్ ఇంజన్ కూడా 4-స్ట్రోక్ ఇంజన్ అండి. 4-స్ట్రోక్ ఇంజన్ అయితే మనకైతే సూపర్గా పనిచేస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ ఫ్యూయల్ కూడా చాలా తక్కువ కన్జప్షన్ అవుతుంది మనకైతే. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన ఫ్యూయల్ కన్జప్షన్ కూడా మనం 7.5 HP పెట్రోల్ ఇంజన్లో మనకైతే 4-స్ట్రోక్ అయితే పనిచేస్తుందండి. ఈ ఇంజన్లో 4-స్ట్రోక్ అయితే ఆపరేట్ అవుతుంది. మనకైతే ఫ్యూయల్ని పోసుకోవడానికి కూడా మనకైతే ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 3.5 లీటర్స్ అండి. 3.5 లీటర్ల వరకు మనమైతే పెట్రోల్ పోసుకోవచ్చు. 1 లీటర్ వచ్చేసి మనకైతే 1 అవర్ అయితే కన్జప్షన్ జరుగుతుంది. 1 అవర్ మనకు మిషన్ అయితే నడుస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ పక్కనే మనకైతే ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంటుందండి. ఈ ఎయిర్ ఫిల్టర్ని యూజ్ చేసి అయితే మనమైతే తీయాలి. ఆ ఎయిర్ ఫిల్టర్ ఊడబీకేసి మనమైతే అందులో ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసేది పొలంలో చెలకలల్లో మనం దున్నేది మట్టిని కాబట్టి స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మనమైతే ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనైతే మనం ఈ మిషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఫిల్టర్ని క్లీన్ చేయకుండా మనం మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిల్టర్లో నుంచి ఎయిర్ అనేది డస్ట్ ఎయిర్ అయితే ఇంజన్లోకి వెళ్ళేసి ఇంజన్ పాడవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ మాత్రం క్లీన్ చేసుకోవాలండి. ఈ పవర్ వీడర్లోని ఇంకో భాగాన్ని చూసినట్లయితే మడ్ గార్డ్ అండి. ఈ మడ్ గార్డ్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఈ పవర్ వీడర్కి సైడ్లకి అయితే ఇంజన్ సైడ్లకి మనకైతే వీల్స్ పైన మనకు ఒక ఇటో రేకు ఉంటుంది. అంటే రేక్ ఎందుకంటే మనం పొలంలో కానీ చేనులో కానీ దున్నేటప్పుడు ఏమైతుందంటే ఆ మట్టి ఏమైతుందంటే ఇలా పైకి ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి పైకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మడ్ గార్డ్ అనేది ఆ మట్టిని అయితే ఆపడం జరుగుతుంది. ఈ మడ్ గార్డ్ని మనం యూజ్ చేయకపోతే ఏమిటంటే అది ఆ మట్టి కాస్త ఖచ్చితంగా ఈ మడ్ గార్డ్ లేకపోతే పైకి వచ్చేసి మనకు ముక్కులోకి వెళ్ళడం మన మీద పడడం జరుగుతుంది. కాబట్టి ఈ మట్టి పైకి రాకుండా ఇంజన్ పైన పడకుండా ఈ ఎయిర్ ఫిల్టర్లోకి వెళ్లకుండా ఈ మడ్ గార్డ్ అనేది అయితే మనకైతే ప్రొటెక్ట్ చేస్తుంది.
ఈ మడ్ గార్డ్ కూడా మనకు ఉపయోగంగా లేకపోతే మాత్రం ఈ మడ్ గార్డ్ ని మనం అయితే తీసేయచ్చు. ఈ మడ్ గార్డ్ ఉంటేనే బెటర్ అండి, ఇంజన్ ని ప్రొటెక్షన్ గా ఉంచుతుంది. ఈ మడ్ గార్డ్ ని మనం ఒకవేళ రిమూవ్ చేసినాం అనుకోండి, ఈ మడ్ గార్డ్ ని రిమూవ్ చేయడం వల్ల మనకు ఎయిర్ ఫిల్టర్ లోకి ఖచ్చితంగా డస్ట్ అయితే ఎక్కువ వెళ్తుంది. కాబట్టి ఈ మడ్ గార్డ్ ని వీలైతే మాత్రం రిమూవ్ చేయకుండా అలానే ఉంచుకొని ఈ మిషన్ మనం ఆపరేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకోటి చూసినట్లయితే బంపర్ అండి, మనకి పవర్ వీడర్ కి బంపర్స్ అయితే ఫ్రంట్ సైడ్ లో ఉంటాయి. ఈ ఫ్రంట్ సైడ్ లో బంపర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకైతే మన పవర్ వీడర్ కి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ముందు ఏదైనా రాళ్ళు కానీ చెట్టు కానీ వచ్చినప్పుడు మనం చూసుకోకుండా ఆ మన పవర్ వీడర్ దాన్ని గుద్దుకున్నట్లయితే ఈ బంపర్ అయితే ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ లో ప్రొటెక్షన్ ఇస్తుంది. మన మిషన్ అయితే కాపాడుతూ ఈ బంపర్ కాపాడుతూ ఉంటుందండి. మనకి బంపర్ ని మనం యూజ్ చేసి కూడా మనం లిఫ్ట్ చేసి మన పవర్ వీడర్ ని ఒక చోటు నుండి మరో చోటుకు కూడా మనం అయితే దాన్ని లిఫ్ట్ చేయొచ్చు ఆ బంపర్ ని ఉపయోగించి. మీరు శాంపిల్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, నేనైతే ఏదైతే మాట్లాడుతుంటానో. ఇంకోటి చూసినట్లయితే బ్లేడ్ హౌసింగ్ రాడ్ అండి. ఈ బ్లేడ్ హౌసింగ్ రాడ్ ఏంటంటే ఇంజన్ కింద ఉంటుంది, అంటే మనకు పవర్ వీడర్ యొక్క కింది భాగాల్లో ఉంటుంది. ఈ హౌసింగ్ రాడ్ ని ఉపయోగించి మనం అయితే బ్లేడ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ రకం బ్లేడ్ కావాలంటే ఆ రకాన్ని బ్లేడ్ ని మనం హౌసింగ్ రాడ్ కి అయితే పెట్టుకొని మనకైతే స్క్రూ సిస్టమ్ ఉంటుంది అక్కడ. ఈ బ్లేడ్ హౌసింగ్ రాడ్ ని ఉపయోగించి మనకు నచ్చిన బ్లేడ్స్ ని మనం అయితే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఏ రకం బ్లేడ్ కావాలంటే ఆ రకం బ్లేడ్స్ ని, వీల్స్ కావాలంటే వీల్స్ ని, బోధె కావాలంటే బోధుని, సింగిల్ ఫ్లవ్ కావాలంటే సింగిల్ ఫ్లవ్, వన్ సైడ్ ఫ్లవ్ కావాలంటే వన్ సైడ్ ఫ్లవ్, డబుల్ సైడ్స్ ఫ్లవ్ కావాలంటే టూ సైడ్స్ ఫ్లవ్ కూడా మనకైతే ఈ హౌసింగ్ రాడ్ కి మనం బ్లేడ్ హౌసింగ్ రాడ్ కి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టూల్ బాక్స్ అండి. ఈ టూల్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు ముందు సైడే ఉంటుంది. మనం ఎప్పుడైతే హ్యాండిల్ పట్టుకుంటామో, ఈ క్లచ్చెస్ పట్టుకుంటామో, ఆ క్లచ్ కి మనకైతే హ్యాండిల్ కి ముందు భాగాన్నే మనకైతే టూల్ బాక్స్ ఉంటుంది. ఆ టూల్ బాక్స్ లో మనకు ఈ సరిపోయే పానాలు అయితే అందులో ఉండడం జరుగుతుంది. మనకి అప్పుడు ఏదైనా చిన్న మైనర్ రిపేర్ వచ్చినప్పుడు మనంతటా మనమే ఇప్పుకునేటట్లయితే మనకైతే టూల్ బాక్స్లో మనకైతే 5వ నెంబర్, 6వ నెంబర్, 7వ నెంబర్ నుంచి 16, 17వ నెంబర్ వరకు మనకైతే పానాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పానాలు టూల్ బాక్స్లో ఉంటాయండి. పవర్ వీడర్ యొక్క అన్ని భాగాల గురించి తెలుసుకున్నాం. ఈ అన్ని భాగాల గురించి తెలుసుకున్న తర్వాత ఈ పవర్ వీడర్ అయితే ఖచ్చితంగా 110 కేజీల బరువు ఉంటుంది. మనకు 7.5 HP పెట్రోల్ ఇంజన్ పవర్ వీడర్ మనకైతే ఇది వచ్చేసి 110 కేజీల బరువు ఉంటుందండి. ఖచ్చితంగా మీరు పవర్ వీడర్ని కొనే ముందు అది ఎంత వెయిట్ ఉంది, వీలైతే వెయిట్ కూడా వేయండి, జోకండి దాన్ని. జోక్తే ఏమవుతుందంటే 110 కేజీలు ఉండాలి. 7.5 HP పెట్రోల్ ఇంజన్ పవర్ వీడర్ అయితే 110 కేజీలు ఉందండి. ఈ 110 కేజీల పవర్ వీడర్ 110 కేజీలు ఎందుకంటే మనకు వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రమే మనమైతే మట్టిని దున్నొచ్చండి. మట్టిని మొత్తం మెత్తగా చేసేస్తుంది, మొత్తం దుగ్గు దుగ్గు చేస్తుంది మట్టిని అనేది. దుగ్గు దుగ్గు చేయడం వల్ల ఈ పవర్ వీడర్తో దున్న చేన్లో మనమైతే ఏది వేసినా కానీ ఏ గింజలు వేసినా కానీ మంచిగా నాటుకోవడం జరుగుతుంది. మనకైతే మొక్క యొక్క గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది మట్టి మెత్తగా ఉండడం వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది వేర్లు అనేది బాగా స్ప్రెడ్ అయిపోతే, బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మొక్క అనేది మనకి బలంగా పైకి ఎదుగుద్దండి. బలంగా పైకి ఎదగడం వల్ల అధిక దిగుబడి రావడం జరుగుతుంది, అధిక రాబడి మనమైతే రాబట్టుకోవచ్చండి. మీరు పవర్ వీడర్ని కొనేటప్పుడు ఖచ్చితంగా వీలైతే మీరైతే ఆ పవర్ వీడర్ని వెయిట్ వేయండి. వెయిట్ వేస్తే మనకు 100 కిలోల నుంచి పైన ఉంటే మాత్రమే పవర్ వీడర్ తీసుకోండి, లేకపోతే మాత్రం ఆ పవర్ వీడర్ మీరు కొనుగోలు చేయొద్దండి. ఎందుకంటే లైట్ వెయిట్ 100 కిలోల కంటే తక్కువ ఉంటే మాత్రం 90 కేజీలు ఉన్నా కానీ అలాంటి పవర్ వీడర్ తీసుకోవద్దండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే లైట్ వెయిట్ ఉన్న పవర్ వీడర్లు ఏం చేస్తాయంటే మట్టిని దున్నలో, మట్టిని ఒకవేళ దున్నా కానీ పైన పైన మాత్రమే కల్టివేషన్ చేస్తాయి. మనకు గడ్డిని రిమూవ్ చేయలేవు, మట్టిని మెత్తగా దున్నలేవు. అలా దున్నకపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది లోపల అనేది వేరు వ్యవస్థ అనేది స్ప్రెడ్ కాదు, మొక్క అనేది ఎదగదండి. మనకు పవర్ వీడర్ యొక్క వెయిట్ అనేది 100 నుంచి అబోవ్ ఉంటే మాత్రమే పవర్ వీడర్ మీరు కొనుగోలు చేయాలి. అలాంటి పవర్ వీడర్స్ మాత్రమే మనకైతే మట్టిని దున్నగలుగుతాయి. మట్టిని మెత్తంగా లోతుగా దున్నగలిగినప్పుడు మాత్రమే మనకైతే ఆ చైన్ అనేది గ్రోతింగ్ ఉంటుంది, అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి మీరైతే వెయిట్ ఉన్న పవర్ వీడర్స్నే తీసుకోండి. ఈ 7.5 HP పెట్రోల్ ఇంజన్ పవర్ వీడర్ని మనం ఉపయోగించి మనమైతే పొలాలను దున్నుకోవచ్చు, చేనులను దున్నొచ్చు, ఇంటర్ కల్టివేషన్ చేయొచ్చు. ఇంటర్ కల్టివేషన్ అంటే మనం పత్తిలో కానీ మిర్చిలో కానీ ఇంటర్ కల్టివేషన్ చేయొచ్చు. మనమైతే ఉరాలు పోయొచ్చు, మట్టిని మెత్తగా దున్నొచ్చు. ఎలాంటి పనులకంటే అలాంటి పనులకు మనమైతే ఉపయోగించుకోవచ్చు అండి. ఈ 7.5 HP పెట్రోల్ ఇంజన్ పవర్ వీడర్ అయితే మనకు 53,000కే లభిస్తుంది. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రస్ని, వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ని, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ని, వాళ్ళ యొక్క లొకేషన్ లింక్ను కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, వీలైతే మీరు వాళ్ళకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ 7.5 HP పెట్రోల్ పవర్ ఇంజన్ ఇది శంకర్ ఆగ్రోటెక్ వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ఇలాంటి మరెన్నో పవర్ వీడర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు
4HP పవర్ వీడర్, 5HP పవర్ వీడర్, 6HP, 6.5, 7HP, 7.5, 8HP అలా మనకైతే 12-13HP పవర్ వీడర్స్ దానికైతే వాళ్ళ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇలాంటి పవర్ వీడర్స్ నాణ్యతమైన ప్రొడక్ట్స్ కావచ్చు, రైతులకు సంబంధించిన నాణ్యమైన బ్లేడ్స్ కావచ్చు, నాణ్యమైన స్ప్రేయర్స్, లైట్ ట్యాపర్స్, ఇలాంటి మినీ ట్రాక్టర్స్, ఇలాంటి మరెన్నో వ్యవసాయం సంబంధించిన పరికరాలు శంకర్ అగ్రోటెక్ వాళ్ళ దగ్గర నాణ్యమైన ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరైతే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, వీలైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ 7.5 HP పెట్రోల్ ఇంజన్ పవర్ వీడర్ ఎలా చైన్లో దున్నుతుందో మనం అయితే లైవ్లో చూసేద్దాం. నేనైతే క్లిప్స్ కూడా అటాచ్ చేసిన ఎలా దున్నదో లైవ్లో, నేను పక్క నుండి మరి అది మెత్తగా భూమిని సరిగా దున్నుతుందా లేదా అని లైవ్లో డెమో తీసుకోవడం కూడా జరిగింది, రైతుని కూడా కలవడం కూడా జరిగింది, రైతుని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. దీంతో పాటుగా కంటిన్యూస్గా వీడియోలు చూడండి.